गतकोद्दी कालंगा तेलंगाणालो राजकीय पर्यटकुला संदडी नडुस्ता उन्नदी ओक्कोक्क पर्यटकुडु ओक्कोक्क टूरिस्ट रावडं वच्ची इक्कड दिगंगाने आज का क्या थीम है टूरिस्ट अट अंटे मिगता पार्टी वाळ्ळु टूरिस्ट अट अंटे वाळ्ळकि हक्कु लेदा इक्कड पोटी चेसे हक्कु इक्कडिकोच्चि माट्लाडे हक्कु वाळ्ळकि लेदा మరి అట్లా అనుకుంటే మరి మీ మీ మూలాలన్నీ బీహార్లో ఉన్నాయి కదా, మరి మీరు కూడా టూరిస్టులే కదా, అంతే కదా. వాళ్ళని మీరు టూరిస్టులు అన్నప్పుడు మీరు కూడా టూరిస్టులే కదా, మీరు వలస వచ్చిన బాపతే కదా. మేము చెప్పిన ముచ్చట కాదు ఇది, మాది బీహార్ అని మీరు చెప్పిన మాట, మీ నాయన చెప్పిన మాటే. ఆజ్ క్యా బోల్నా హై, వాళ్ళ పాపం తెలియదు. సీజనల్ అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలియదు, క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు. ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో ఎక్కడో దగ్గర కొద్దిసేపు కూర్చొని చక్కగా బిర్యానీ తిని ఛాయ్ తాగి ఆ తర్వాత వాళ్ళ స్థానిక నాయకత్వం ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్థం. నువ్వు పేపర్లు లేకుండానే వచ్చినావా? నాలుగైదు పేపర్లు చేతులు పట్టుకొని వచ్చాడు కూర్చున్నావు, స్క్రిప్ట్ కదా, సత్యమా? ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, గాలి మోటార్లో రావడం, గాలి మాటలు చెప్పడం, మళ్ళీ తిరిగి రాయమంటూ వెళ్ళిపోవడం, ఇది ఒక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10-15 రోజులుగా ముఖ్యంగా. ఇప్పుడు మొన్న వరంగల్కి పోయినావు గాలి మోటార్లా, గాలి మాటలు చెప్పినావు, రయ్యమని వచ్చినావు, అంతే కదా. అంతకుముందు ఇంకో దగ్గరికి పోయినావు, ఆడ గాలి మాటలు చెప్పినావు, మళ్ళీ రయ్యమని వచ్చినావు, ఇంతే కదా. నడుస్తూ ఉంది. నిన్న భారత హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చినారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏమని? ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. ఇప్పుడు ఆయనని అమిత్ షాని పేరు మార్చుకో అంటున్నావు, ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలు పేరు మార్చినట్టు కమ్ ఇది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితే కల్వకుంట్ల ఖ చంద్రశేఖర్ ఛ రావు రా అని ఏదో పెట్టినట్టున్నారుగా. మీరు ఆయనని పేరు మార్చుకోమంటే మీ పేర్లు కూడా మార్చి పడేసారు కదా. ఇప్పుడు మీ ఇప్పుడు కేటీఆర్ అనగానే కొత్త కొత్త పేర్లు మీకు కూడా పెట్టారు కదా, రకరకాల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడతా ఉంటాయి కదా. మీ పేర్లు కూడా, మీ పేర్లు తెలంగాణ ప్రజలు మార్చేసారు కదా ఆల్రెడీ. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, కేవలం హడావుడి గులకరాలేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతుందో అట్లాంటి ఒక పనికి మాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికి వచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పింది ఏమీ లేదు. ఓకే, వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషను, తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు, తుప్పు మాటలు ఏవైతున్నాయో, తప్పుడు మాటలు ఏవైతున్నాయో వాటిని నమ్మడానికి కానీ వాళ్ళు డిక్లరేషన్ ఏమి ఇయ్యలేదే. తుక్కు కూడా డిక్లరేషన్ అన్నారా? కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టున్నారు వరంగల్ డిక్లరేషన్ అని. వీళ్ళేం డిక్లరేషన్ ఇవ్వలేదే? డిక్లరేషన్ అంత భయపెడుతుందా మిమ్మల్ని? వరంగల్ రైతు డిక్లరేషన్ మిమ్మల్ని అంత భయపెడుతుందా? ఎందుకు డిక్లరేషన్ అని కలవరిస్తూ ఉన్నారు? విశ్వసించడానికి కానీ తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు తప్పకుండా. కాకపోతే వారి పార్టీకి గతంలో కూడా వాళ్ళు 2014లో పోటీ చేసినారు, 18లో పోటీ చేసినారు, తెలంగాణ ప్రజల చేతుల్లో దారుణమైన పరాభవానికి గురైనారు. 119 నియోజకవర్గాల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనాయి. వారు నిజానికి వారి క్షేత్రస్థాయిలో బలం లేదు. మరి ఎందుకు భయం? భయం ఎందుకయ్యా? క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇప్పుడు 52 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టినావు, మరి ఎందుకు భయం? ఇప్పుడు వాళ్ళకి బలమే లేదంటివి. మరి వాళ్ళు జిహెచ్ఎంసీలో 47 స్థానాలు గెలిచారు కదా, నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నావు కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి. ఓ వంద మాయి అన్నావు, 47 స్థానాలు గెలిచారు వాళ్ళు. ఈడ్స్కి తన్నట్టు అయింది కదా, దుబాకులు అల్లే గెలిచారు కదా, హుజూరాబాద్లు అల్లే గెలిచారు కదా, మరి ఇది చెప్పవు.